ఏ ఆశయాలతో తెలుగుదేశాన్ని ఎన్టీ రామారావు స్థాపించాడో దాని నుంచి ఈరోజు తెలుగుదేశం పూర్తిగా వైదొలిగింది. ఫెడరలిజం, లౌకికవాదం, సెక్యులరిజం, ఈ రెండు ఎన్టీ రామారావుకి రెండు కళ్ళులాగా ఆ రోజు ఆయన నడిపించాడు. దేశ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహించాడు. రాష్ట్రాల హక్కులు, ఫెడరలిజం అంటే రాష్ట్రాల హక్కులు, రాష్ట్రాలకు నిధులు ఇవన్నీ కూడా రావాలి అనే దాని మీద ఆ రోజు అసలు తెలుగుదేశం స్థాపించిందే రాష్ట్రాల హక్కుల మీద. ఈరోజు రాష్ట్రాల హక్కులతోనే తెలుగుదేశం రాజీ పడుతుంది. ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం లేదు, విభజన హామీల గురించి మాట్లాడలేదు. ఒక రెండు రోజుల్లో రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్ళు పూర్తవుతుంది. ఈ 10 ఏళ్లలో మన రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి వైఎస్ఆర్ కానీ టీడీపీ కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇది చాలా అన్యాయం అనమాట. వెన్నుపోటే ఒక రకంగా మాట్లాడకపోవడం, సాధిస్తారా లేదా వేరే విషయం. కనీసం రెండు పార్టీల నాయకులు ప్రత్యేక హోదా విభజన హామీల గురించి కూడా మాట్లాడే ధైర్యం చేయలేకపోతున్నారు. అసలు విషయం అది, ధైర్యం చేయలేకపోతున్నారు, మారు మాట్లాడలేకపోతున్నారు. కాబట్టి ఫెడరల్ హక్కులతోటి రాజీ పడిన తర్వాత తెలుగుదేశం అర్థం ఏమిటిక? ఎన్టీ రామారావు సమాధికి పూలదండలేసి ఆయన ఆశయాలకు మాత్రం సమాధి చేసి వస్తున్నారు. ఇది తెలుగుదేశం పార్టీకి తగదు. తెలుగుదేశం శ్రేణులు, వాళ్ళ అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు వాళ్ళు ఆలోచించాలి. ఫెడరలిజం, సెక్యులరిజం ఈ రెండు ఎన్టీ రామారావు ఆత్మలు. దాన్ని కాపాడే బాధ్యత ఈరోజు తెలుగుదేశం కేడర్ మీదే ఉన్నది. ఈరోజు తెలుగు దారి తప్పిన తెలుగుదేశాన్ని వాళ్ళ శ్రేణులే మరలా తిరిగి ఎన్టీ రామారావు దారిలోకి తీసుకురావాలా బాధ్యత వాళ్ళ మీద ఉందని చెప్పి నేను కోరుతున్నాను.